తెలుగులో మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొడుతూ బిజీగా ఉన్న మోహన్ లాల్ తెలుగు మార్కెట్ ని విపరీతంగా పెంచుకుంటున్నాడు. అతనికి మన వాళ్ళు ఎంతగా కనెక్ట్ అయ్యారో మన వాళ్ళకు కూడా అతను అంతగానే కనెక్ట్ అయ్యాడు. అందుకే పులిమురుగన్ డబ్బింగ్ వర్షన్ గా రిలీజ్ అయిన మన్యం పులి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా లాభాలు పంచింది. ఇక మలయాళంలో 6 కోట్ల బడ్జెట్ తో రూపొంది 60 కోట్లకు పైగా సంపాదించిన బ్లాక్ బస్టర్ మూవీ ఒప్పం తెలుగులో కనుపాప పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మోహన్ లాల్ బ్లైండ్ లిఫ్ట్ ఆపరేటర్గా ఆశ్చర్యపోయే రీతిలో నటించాడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా మోహన్ లాల్ చేస్తే సూపర్గా ఉంటుంది అనే టాక్ ఉన్న త్రూఅవుట్ సినిమా గుడ్డివాడిగా నటించినందుకు నటించిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక లగ్జరీ ఫ్లాట్స్లో లిఫ్ట్ ఆపరేటర్గా ఉంటున్న మోహన్ లాల్ గార్డియన్గా ఒక పాపను ఊటీ స్కూల్లో ఉంచి చదివిస్తుంటాడు. ఆ పాప ఆ ఫ్లాట్స్లో ఒకరి తాలూకా అయినా కూడా మోహన్ లాల్ చూసుకుంటుంటాడు. అయితే ఓ రోజు ఆ పాపను మోహన్ లాల్కి అప్పగించిన వ్యక్తిని ఎవరో మర్డర్ చేస్తాడు. అతన్ని పట్టుకోపోయి ఫెయిల్ అయిన మోహన్ లాల్ని మర్డరర్ అని భావించిన పోలీసులు టార్చర్ పెడుతుంటారు. మోహన్ లాల్ పోలీసుల నుండి తప్పించుకుని తను గార్డియన్గా ఉన్న పాపను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ. థ్రిల్లర్ జోనర్ కథ, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. ఇలాంటి కథను ఎంచుకున్న డైరెక్టర్ ప్రియదర్శన్ హీరో మోహన్ లాల్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ డీటెయిల్గా ప్రజెంట్ చేశాడు. అయితే కథలో అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్న ఫీలింగ్స్ కలిగిన కొన్ని ట్విస్టుల దగ్గర కొన్ని ఎలిమెంట్స్ దగ్గర క్లాప్స్ కొట్టిస్తుంది. ఇక విమలారామన్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించింది. చాలా సమయం మోహన్ లాల్ డిజేబిలిటీ గురించి, అతడికున్న స్పెషల్ స్ట్రెంగ్త్స్ గురించి ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్లో అసలు కథ మొదలు పెడతాడు. ఏ రకంగా ఆలోచించినా తెంచలేని ఓ చిక్కుముడిని బ్లైండ్ మ్యాన్ అయిన హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ వింటుంటూనే ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దాన్ని సెకండ్ హాఫ్లో అద్భుతంగా ప్రజెంట్ చేశాడు ప్రియదర్శన్. ఏకాంబరం సినిమాటోగ్రఫీ, రాన్ ఎథన్ యోహాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోశాయి. ఏ పాత్రలో అయినా అవలీలుగా ట్రాన్స్ఫామ్ అయిపోయే మోహన్ లాల్ పోలీస్ స్టేషన్లో ఫైటింగ్ చేయడం, క్లైమాక్స్లో గన్ ఫైర్ చేయడం వంటివి చూస్తే విజిల్స్ వేయకుండా ఆగడం కష్టం. అయితే దృశ్యం కూడా థ్రిల్లరే అయినా అందులో ఫ్యామిలీ డ్రామా మిక్స్ అయి ఉండడంతో పెద్దగా బోర్ కొట్టదు. కానీ ఇందులో ఓన్లీ మోహన్ లాల్తోనే కథ నడిపించడంతో ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడానికి వీలు పడలేదు. పైగా రన్ టైం 2 గంటల 37 నిమిషాలు. దాంతో కొంచెం డ్రైగా ఉన్న ఏరియాలను ఓపికతో చూడాలి. మిగతా సినిమా అంతా నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే నెయిల్ బైటింగ్ స్క్రీన్ ప్లేతో అలరిస్తుంది. ఎండ్ షాట్ వరకు అంతే టైట్గా తెరకెక్కించారు. విలన్కి కూడా మంచి తెలివితేటలు ఉన్నట్టు చూపించడంతో థ్రిల్లర్ ఎలిమెంట్ ఫుల్గా హైలైట్ అయింది. విలన్గా నటించిన సముద్రకని మోహన్ లాల్కి ధీటుగా నటించాడు. బేబీ మీనాక్షి కూడా చాలా డీసెంట్గా చేసింది. ఇలాంటి సినిమాలు తెలుగులో రావడం కష్టం. అందుకే మోహన్ లాల్ పట్టుబట్టి మరీ రిలీజ్ చేయించాడు. ఓవరాల్గా చూస్తే ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ థ్రిల్లర్ మూవీ కనుపాప. ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు ఉండదు. సో ఈ ఒక్క కండిషన్కి ఓకే అంటే కనుపాప ఈజ్ గుడ్ చాయిస్. బట్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ సేవ్ సినిమా. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకంగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.